గురుగారు, నేను ఇంకొకటి విన్నది ఏంటంటే 12 సంవత్సరాల లోపు బాలారిష్టాలు ఉంటాయి, ఆ అరిష్టాలకు సంబంధించిన పరిహారాలన్నీ చేసుకోవాలని. కానీ కొంతమందికి ఆ 12 సంవత్సరాల లోపు అంత నాలెడ్జ్ లేక వాళ్ళు చేసుకోలేదు అనుకోండి, ఆ బాలారిష్టాలకి పరిహారాలు తర్వాత చేయొచ్చా అండి? 12 సంవత్సరాలు దాటాక ఇంకా ఉపయోగం ఉండదా అండి? బాలారిష్టఖండ దోషం అంటే ఏంటంటే, జన్మలగ్న కుండలి నుంచి అష్టమ స్థానంలో చంద్రదోషము, తర్వాత కొన్ని సప్తమంలో రవిదోషము, సప్తమంలో కుజదోషము, కుజుడు బాగలేకపోతే సప్తమ స్థానంలో శని, అంటే చంద్రారిష్టే అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఆ శ్లోకంలో ఏం చెప్పాడంటే, అష్టమ స్థానంలో చంద్రుడు ఉండకూడదని, అలానే కొన్ని కొన్ని గ్రహాలనేవి కొన్ని కొన్ని స్థానాల్లో ఉండకూడదని శాస్త్రం చెప్పారు. అంటే రవి కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, శని కానీ, రాహుకేతులు కూడా ఉండకూడదని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా మనం ఉందనుకోండి, ఆ బాలారిష్టఖండ దోషం ఏర్పడుతుంది. అంటే బాలారిష్టఖండ దోషం ఏంటంటే, ఏదైతే ఏర్పడుతుందో ఆ బాలారిష్టఖండ దోషం వల్ల ప్రాణాపాయం జరుగుతుంది అని అర్థం. నేను ఇందాక చెప్పినట్టు బాలారిష్టఖండ దోషాలు, నాళవేష జననశాంతి ఇలాంటివన్నీ కూడా నక్షత్ర దోషాలు ఉండకూడదు. అంటే ఇవన్నీ ఉండటం వల్ల దోషం కలుగుతుంది. ఈ దోషం అనేది కలగటం వల్ల వాళ్ళకి రకరకాలుగా చిన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధికి మనం మందు వేయలేదు, అది పెరిగిపోతుంది, తర్వాత డాక్టర్ కూడా ఏం చేయలేరు. ఇప్పుడు బాలారిష్టఖండ దోషంలో చిన్న వయసులోనే చెయ్యాలి, అది చిన్న వయసులో చేయకుండా పెద్ద వయసులో చేయొచ్చు, తప్పులేదు, కానీ అప్పటికి మితిమీరిందా లేదా చూసుకోవాలి. ఎక్కువైందంటే మనం చేసిన ప్రయోజనం ఉండదు. అందువల్ల చిన్నప్పుడే జాతకాన్ని చూపించుకోవాలి. బాలారిష్టఖండ దోషాలు, నేను విషఘడియలు కానీ, జన్మ నక్షత్రాలు కానీ ఇవన్నీ చూసుకోవాలి. అంటే బాలారిష్టఖండ దోషం వల్ల కూడా బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగవు. తర్వాత వచ్చేటప్పుడు గొంతు సరిగా లేకపోవటం ఒకటి, ఎప్పుడు కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు, తర్వాత తెలివితేటలు పెరగలేకపోవటం, అలానే తెలివితేటలతో పాటు ఆరోగ్యం సహకరించలేకపోవటం, కొంత ఆవేశపట్టడం, కోపం పట్టడం, ఊరికూరికే జ్వరం రావటం, ఉన్నట్టుండి ఒకరోజు బాగుంటే ఇంకో రోజు బాగలేకపోవటం, జుట్టు ఊడటము, తర్వాత లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్, కొన్ని ఆరోగ్య సమస్యలు, శరీర రుగ్మతలు, కొంతమంది వచ్చేటప్పటికల్లా స్కిన్ సంబంధించిన ఎలర్జీస్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. చదవలేకపోవటం, చదువు కాన్సన్ట్రేషన్ మర్చిపోవటం, ఇవన్నీ కూడా బాలారిష్టఖండ దోషాల వల్ల ఏర్పడతాయి. కాబట్టి బాలారిష్టఖండ దోషాలు అనేవి చిన్నప్పుడు చేసుకోవటం చాలా ఉత్తమమైన పని.